బాగానే ఉంది. మీరు బాగానే ఉంది, అన్ని అన్ని అందిస్తున్నాడు మా బాగానే, అన్ని బాగానే అందిస్తున్నాడు. నేను వచ్చినాక పథకాలని అందరికి అంది అంతని కాదు, ఇక్కడ వైసీపీలకు అందిస్తున్నాడు, మిగతా ఏం లేదు, అలాంటిది ఏం లేదు, ఒక పార్టీ పరంగా చేస్తున్నారు అందరికి అంతని అందరికి. మరి ఎందుకలా ఒక వైసీపీ అందిస్తున్నారు ఏం లేదు, అలాంటిది ఏం లేదు. సరే చంద్రబాబు పోనీ కలిసి జగన్ నోడిస్తా ఉన్నది కదా, అది ఒట్టిదే ఓడిగలరా అంటే నోట్ డెబ్బై వేస్తాను, నేనే గెలుస్తాను, పులి ఉందా కూడా నేనే గెలుస్తాను. చంద్రబాబు చెప్తుంటారు వాళ్ళు చెప్పినది మాత్రం గెలుస్తారు, వారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొత్తం సపోర్ట్ నాకే ఉంది, ఆయన సీట్లో ఆయన గెలిచే సాధ్యం. నా సైడ్ నా చిట్టి మీద గోరు కూడా దాకా మామూలుగా చెప్తుంటాడు లేదు, అంటే ఆయన నీకు యుద్ధమే కాదు యుద్ధమేస్తా కాసుకో జగన్ అంటున్నాడు, నీకు యుద్ధమే కాదు యుద్ధమేస్తా కాసుకో జగన్ పవన్ కళ్యాణ్ మామూలు అలాగే చెప్తుంటారు లేండి. తర్వాత మీకు గౌరవిస్తా మాకు ఇల్లు జగనే రావాలి అనుకుంటున్నాం మళ్ళీ. నమస్తే బాబాయ్. నమస్తే నమస్తే నమస్తే. జగన్ పరిపాలన బాగుందా? పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఎందుకని ఎందుకని ఎందుకని? ప్రజలకు అనుగుణంగా నడుస్తున్నాడు, ప్రజలకు కావాల్సినవి సమకూరుస్తున్నాడు, ప్రజల అవసరాలను సమకూరుతున్నాడు, అదే అన్నది. అంటే పథకాలన్నీ ఇస్తున్నాడు కాదు, ఇక్కడ గతం కంటే ఇప్పుడు బాగుంది అనేది. ఇక్కడ వైసీపీలు ఒక్కరికి అందిస్తున్నారు పథకాలంటే మిగతా వాళ్ళకి ఎవరికి అందట్లే అంటున్నారు, ఒక పార్టీ పరంగా అందుని మిగతా వాళ్ళకి ఎవరికి అందట్లే అండి పథకాలు. ఒక వైసీపీలకు అందిస్తున్నారు పథకాలు మిగతా వాళ్ళకి ఎవరికి అందట్లే అంట. మిగతా అంటే ఉన్నాయా బలంగా ఉంటాయో అనేది కాదు, వాళ్ళు ఇది గతంలో పరిపాలన చేశారు కానీ ప్రజలకు అనుగుణంగా చేయలేదు, చెప్పిన హామీలు నెరవేర్చలేదు. కాబట్టి ఈయన చెప్పిన హామీలు నెరవేరుస్తూ అదనంగా హామీలను కూడా పునరుద్ధరించాడు, కాబట్టి ఈయనకు ప్రజలు ఎప్పుడు సహకరించాలి. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూసి జగన్ భయపడతారంట? ఓ జగన్ భయపడతారంట వాళ్ళతో చూసి? ఆయన భయపడంలే, వీళ్ళు భయపడి ఆయన భయపడుతున్నారు అంతేం లేదు, వీళ్ళు భయపడి ఆయన భయపడుతున్నారు కానీ జగన్ భయపడంలే. ఆయన సింగిల్గానే పోటీ చేస్తానంటున్నాడు, నాకు ఎవరి మద్దతు అవసరం లేదు, అలయన్స్ అవసరం లేదు అంటున్నాడు. అది సో జగన్ మళ్ళీ గెలుస్తాడు, ఈసారి గెలుస్తాడు. మీ ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? మా ఎమ్మెల్యే గ్యారంటీ గెలుస్తాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? రవిచంద్రారెడ్డి. రవిచంద్ర కిషోర్ రెడ్డి, శిల్ప రవిచంద్రారెడ్డి. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఎందుకని ఎందుకని బాబా? ఎందుకని ఉంది వచ్చిన మీకు అంతనా? వస్తున్నాయి. ఏమేమి వచ్చింది? ఏమో బియ్యం వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. పెన్షన్ వస్తుందా? కట్టేస్తున్నారు పెన్షన్, ఇంటికి వచ్చేస్తున్నారు. లేదా అడగాలి తీసుకుంటున్నాను. ఇంటికి వస్తుంది. అంతకుముందు ఎలా ఇచ్చు? అంతకుముందు ఏడిచ్చేవాళ్ళు, ఇప్పుడు చాలా నుంచి ఇంటికాడే వస్తున్నారు. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, ఇప్పుడే బాగుంది. కాదు మరి జగన్ పార్టీ రౌడీ పార్టీ గుండ పార్టీ అన్నారు. ఏం లేదు, జగన్ మీ తాప ఓడిస్తాము అంటున్నారు కదా. అంటున్నారు ఎట్లీదో మరి. మన చంద్రబాబు అన్నాడు ఈ తాపని అధికారంలోకి వస్తే 170 వేస్తాను, నేను గెలుస్తా, పులి వంద కూడా నేనే గెలుస్తాను అంటున్నాడు. గెలుస్తానా? చంద్రబాబు గెలుస్తాడు తాప గెలవడు. మరి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే అంటే వైసీపీని ఉండలేపు కొడతారు, ఉండలేపు కొడతారా? వైసీపీని ఉండలేపు కొడతారు, ఉండలేపు కొడతారా? ఓట్లా రోడ్లు ఏమిటి తిప్పి కొడతా, గొడ్డలు ఇప్పి కొడతా అన్నాడు పవన్ కళ్యాణ్. అట్లాగే అంటాడులే, మీకు వైసీపీ గెలుస్తా అంటాడు, జగన్ గెలుస్తాడు. నమస్తే అండి. నమస్తే. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగున్నాను. ఎందుకంటే అన్ని కావాల్సిన అన్ని పథకాలలో బాగానే చేస్తున్నాడు, అందిస్తున్నాడు. కాదు పథకాలన్నీ ఒక వైసీపీలో మిగతా మిగతాలకు అందట్లే అన్నారు కదా. వాళ్ళు పార్టీ పరంగా ఏదైనా మాట్లాడతారు కాబట్టి నీకే తెలుస్తుంది కదా, చూసుకుంటే ఎవరు చేసేది. చంద్రబాబు నేను పవన్ కలిసి వస్తున్నాను, 170 వస్తాను, నేను చూస్తాను. చంద్రబాబు 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 ఇప్పుడు చంద్రబాబు పవన్ కలిసి వచ్చి జగన్ ఓడిస్తూ ఉన్నారు. అదంతా అదంతా ప్రజలు చేతుల్లో ఉంది. జగన్ భయపడుతుంది? జగన్ ఏం భయపడాడు, జగన్ ఎప్పటికి భయపడాడు. రౌడీ రాజ్యాంగ పార్టీ ఏదైనా అంటే
ఏది లీడింగ్ ఉంటే అది రౌడీ పార్టీ. అంటే ఈయన అధికారంలోకి వచ్చిన ప్రజలకు అన్యాయం జరుగుతుంది పేదలకి అని అంటున్నారు. పేదలకు ఇప్పుడు పేదలకే బాగుంది, దేశాన్ని అప్పుల పాలు చేస్తాను అంటున్నారు. దేశానికి అప్పుల పాలు అంటే ప్రజలకు డబ్బు ఇవ్వాలంటే అని. సో మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది అంట. జగన్ వస్తే ఏమో ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తారు? గెలుస్తాడు. ఎవరు ఎవరిని పెట్టి గెలుస్తారు? కిషోర్ బాబు అంటారు. అది ఇప్పుడే మనం చెప్పలేము. శిల్ప వాళ్ళు లీడింగ్ ఉన్నారు. బాబాయ్ జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది జగన్ పరిపాలన. ఎందుకని? మనకు నచ్చినాడు, మాకు బాగుంది. అది నచ్చుతా. మీ పథకాలు అందినా? మాకు పథకాలు అన్నీ అంది. ఏమేమి అందినాయి? బిల్డింగ్ వచ్చింది, మళ్ళా ఇది రైతు భరోసా, ఈత భరోసా మొత్తం అని పథకాలు. అమ్మ ఒడి పథకాలని ఒక వైసీపీలో అందుతుంది, మిగతా వాళ్ళకి అందరికీ అందినాయి. ప్రతి ఒక్కరికి పన్నాయి. ఎవరికోలే ఊరికే ఒక్కొక్కరు ఒక రకం అనుకుంటుంటారు ఇంకా మామూలే. మరి 2004 చంద్రబాబు పవన్ కానీ కలిసి జగన్ ఓడిస్తా ఉన్నారు. జగన్ ఓడిస్తామని అనుకుంటేట అప్పటికెల్లా ఎవరికి ఇచ్చారో తెలియదు. అంటే వాళ్ళు ఓడియగలరు. మాకేం జగన్కే వేయాలని దీపం పక్క, మేము జగన్కే ఇచ్చాము. మరి పవన్ కళ్యాణ్ అధికారులు వైసీపీలో గొడ్డలేపి కొడతాడు. వాడేమో కొడతాడు వాడు. చిరంజీవి గానికే ఆడ 12 సీట్లు వచ్చాయి. వీనికేం వచ్చాయి? ఇప్పుడు ఊరికే ప్రజలను ఆకట్టుకానికే అట్ట ఇస్తున్నాడు అంతే. వీడి గురించి మళ్ళీ ఇప్పుడు జగనే ఒక 10 కోట్లు ఇచ్చా, ఒక 100 కోట్లు ఇచ్చా అంటే జగన్కి వెళ్ళి వస్తాడు అంతే. డబ్బు ఊరికే తిరుగుతున్నాడు. అప్పటికెలా చంద్రబాబు నాయుడు ఒక జగన్ ఎవడో గారు అంత ఇంత ఇచ్చామంటే అక్కడనే పోతాడు. ఏం చేస్తాడు? మరి చంద్రబాబు అన్నాడు ఈ ట్యాప్ 170 వస్తా నేను గెస్తా, పులివెందులో నేను గెస్తా అన్నాడు. మచ్చకంటారు అననికేమి? అన్నీ మాత్రమే గెలిచొద్దు గెలచడా. నేనైతే జగన్కి పక్క చేస్తా ఓటు. ఎందుకు అన్న నమ్మకం జగన్? నాకు నా మోదు అది. ఎవరడి ఎవరు మోదు వాళ్ళది. సో మీ మళ్ళీ జగన్కి ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? మా ఎమ్మెల్యే ఏమో చెప్పలేం. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే బాబాలయ రామిరెడ్డి. రామిరెడ్డి కిషోర్ రామిరెడ్డి 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 గెలిచాడు. ఓకే.